దుబాయ్లో షూటింగ్ పూర్తి చేసుకొని సో సౌదీ వెళ్తుండగా దుబాయ్ ఎయిర్పోర్ట్ లోపల దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్ తీయడం జరిగింది. సో లక్కీగా ఇతను $1 మిలియన్ గెలుచుకోవడం జరిగింది. సో అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజల్ట్ జులై 10న రిజల్ట్ వచ్చింది. అందులో గెలిచిన విజేతల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికి ముందుగా సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్ ధర, అలాగే ఇందులో కార్ ఉంది, బైక్ ఉంది, సో వాటి యొక్క టికెట్ ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. సో మీరు దేశంలో ఎక్కడి నుండి అయినా సరే ఈ యొక్క లాటరీ అనేది ఆన్లైన్ ద్వారా దీన్ని పర్చేస్ చేయొచ్చు. ప్రపంచం లోపల ఎక్కడ ఉన్నా కానీ ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క లాటరీ అనేది మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు దుబాయ్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది మీకు దొరకడం జరుగుతుంది. సో మీరు అక్కడ కూడా ఈ యొక్క దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ అనేది కొనవచ్చు. సో స్టోర్లో కొనవచ్చు, అలాగే మనం ఆన్లైన్ ద్వారా కూడా ఇండియా నుండి బుక్ చేసుకోవచ్చు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఇందులో టికెట్ ఎలా కొనాలి అనేది నేను గత వీడియోలో చేశాను. మీరు కొత్త వాళ్ళైతే ఆ పాత వీడియో చూడండి, చూసి మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇండియా నుండి అయినా సరే, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే ఈ యొక్క టికెట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క డ్రా వచ్చేసి ప్రతి నెల ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు, ఈ 1000 ధరమ్స్ టికెట్స్ అయిపోయిన వెంటనే దీని యొక్క డ్రా అనేది అనౌన్స్ చేస్తారు. సో అలాగే కార్ టికెట్స్, బైక్ టికెట్స్ అయిపోయిన వెంటనే ఎవరైతే దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్ కొంటారో వాళ్ళకి మెయిల్ వస్తుంది. సో మెయిల్ ద్వారా ఆ డ్రా డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, లాస్ట్ టైం మేము కొన్న బైక్ టికెట్స్, సో ఇట్లా ఉంటుంది. మీరు కూడా బైక్ టికెట్ కొంటే సో మీకు ఇట్లా ఈమెయిల్ ద్వారా మీకు టికెట్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల గత విజేతలు ఇక్కడ మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీలో ఉన్న టికెట్, అలాగే బైక్ టికెట్, అలాగే కార్ టికెట్ వాటి యొక్క ప్రైస్ తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్ ధర వచ్చేసి 1000 ధరమ్స్ ఉంటుంది. సో 1000 ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 22,000 నుండి 25,000 వరకు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. అలాగే ఇందులో కారు ఉంది. సో ఇక్కడ మీరు కారు చూడొచ్చు, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, అలాగే బీఎండబ్ల్యూ కార్స్ ఉన్నాయి. వీటి యొక్క టికెట్ ధర వచ్చేసి 500 ధరమ్స్ ఉంటుంది. సో 500 ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల మీకు 11,000 నుండి 13,000 వరకు అయితే దీని యొక్క టికెట్ ధర అనేది పడుతుంది. సో ఈ కార్ యొక్క టికెట్ ధర. ఇందులో బైక్ ఉంది. సో ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, యమహా బీఎండబ్ల్యూ బైక్స్. సో వీటి యొక్క టికెట్ ధర వచ్చేసి 100 ధరమ్స్ ఉంటుంది. సో 100 ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2,500 నుండి 3,000 వరకు దీని యొక్క టికెట్ ధర అనేది పడుతుంది. సో బైక్ యొక్క టికెట్ ధర. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, 1000 ధరమ్స్ పెట్టి మీరు టికెట్ కొంటే మీకు ప్రైజ్ మనీ వచ్చేసి $1 మిలియన్. $1 మిలియన్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 8,30,00,000 అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో అలాగే కార్ వచ్చేసి 500 ధరమ్స్ పెట్టి కారు కొంటే కార్ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుంది ఈ బీఎండబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ కార్లు. సో అలాగే బైక్ కూడా మీరు 100 ధరమ్స్ పెట్టి బైక్ కొంటే దాని యొక్క ప్రైజ్ వచ్చేసి 20 నుంచి 30 లక్షల రూపాయలు ఉంటుంది ఈ యమహా బీఎండబ్ల్యూ బైక్స్. సో ఇది దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఉన్న ప్రైజ్ మనీ వివరాలు. ఒకవేళ మీరు కారు విన్ అయితే ఈ రేంజ్ రోవర్ బీఎండబ్ల్యూ కార్స్ వచ్చేసి 2 నుంచి 3 కోట్ల వరకు అయితే ఉంటుంది. సో మీకు కారు వద్దనుకుంటే కారుకు బదులుగా ఈ అమౌంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఈ దీని యొక్క ప్రైజ్ మనీ ఉంటుంది, కారు యొక్క ప్రైజ్ మనీ. సో ఒకవేళ మీరు బైక్ వద్దనుకున్నా మీకు ఈ బైక్ యొక్క అమౌంట్ అనేది మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది, సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ వాళ్ళు. సో ఇది టోటల్గా దుబాయ్ డ్యూటీ ఫ్రీలో ఉన్న టికెట్ ప్రైజు, అలాగే ప్రైజ్ మనీ వివరాలు. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీలో ఈ నెల జూలై 10న జరిగిన డ్రా లోపల గెలిచిన విజేతల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు, అక్రమ్ ఫత అనే వ్యక్తి లెబనాన్కి చెందినవాడు. సో లెబనాన్ దేశానికి చెందినవాడు. సో ఇతను సౌదీలో నివాసం ఉంటున్నాడు. సో సౌదీ నుండి దుబాయ్ వచ్చాడు షూటింగ్ కోసం. సో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్ కొనడం జరిగింది. సో లక్కీగా ఇతను కొన్న టికెట్కే $1 మిలియన్ గెలుచుకోవడం జరిగింది. సో $1 మిలియన్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 8,30,00,000 ఇతను గెలుచుకోవడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఇతను కొన్న టికెట్ నెంబర్ చూడండి ఇక్కడ 1061, ఈ నెంబర్కే $1 మిలియన్ గెలుచుకోవడం జరిగింది. జూన్ 15న ఇతను ఈ యొక్క టికెట్ అనేది పర్చేస్ చేయడం జరిగింది. సో ఆ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇతని యొక్క ఫాదర్ కూడా మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఇతను కూడా ఒక ఫిలిం డైరెక్టర్. మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వచ్చిన అమౌంట్తోని సౌదీలో లేకుంటే గ్రీస్ లోపల ప్రాపర్టీస్ కొంటా అని చెప్పేసి ఇక్కడ అతను మెసేజ్ చెప్పడం జరిగింది. సో ఇది ఈ నెల జూన్ 10న జరిగిన ఒక విజేత గురించి. ఇందులో ముందుగా చెప్పినట్టుగా ఈ 1000 ధరమ్ టికెట్స్ 2 ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇందులో ఒకటి
మక్రమ్ ఫతా అనే వ్యక్తి లెబనాన్ చెందిన వ్యక్తి గెలుచుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి పాకిస్తాన్ చెందిన ముహమ్మద్ ఉమర్ అనే వ్యక్తి పాకిస్తాన్ చెందినవాడు. సో ఇతను $1 మిలియన్ గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, టికెట్ నెంబర్ చూడొచ్చు 4391. ఇతను ఈ యొక్క టికెట్ జూన్ 28న ఈ యొక్క టికెట్ కొనడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు క్లియర్గా. సో ఇది దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల గెలుచుకున్న 2 1000 dirhams టికెట్స్. అలాగే ఇందులో కారు ఉంది, బైక్ ఉంది. సో కారు విజేతలు, బైక్ విజేతలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద రషీద్ అనే వ్యక్తి. సో ఇతను స్విట్జర్లాండ్ చెందిన వ్యక్తి. సో ఇతను సెకండ్ టైం కారు గెలవడం చూడండి ఇక్కడ స్క్రీన్ పైన. ఈ రషీద్ అనే వ్యక్తి BMW కారు గెలుచుకోవడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఆ టికెట్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ 0020 టికెట్ నెంబర్. సో ఈ టికెట్కే ఇతను BMW కారు గెలుచుకోవడం జరిగింది. గతంలో కూడా ఇతను దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల కారు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కారు గెలిచాడు. సో ఇది సెకండ్ టైం, 2 సార్లు ఇతను ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ మెర్సిడీస్ బెంజ్ BMW కారు గెలుచుకోవడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, జూన్ 9 నాడు ఈ యొక్క కార్ టికెట్ అనేది ఈ రషీద్ అనే వ్యక్తి కొనడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మరొక విజేత కారు గెలుచుకున్నాడు. సో మోరీ అనే వ్యక్తి, ఇతను బిజినెస్ మ్యాన్, జపాన్ దేశానికి చెందినవాడు. సో ఇతను దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఉన్న మెర్సిడీస్ బెంజ్ కారు గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు అతన్ని మెసేజ్ చూడొచ్చు, అలాగే టికెట్ నెంబర్ చూడొచ్చు. టికెట్ నెంబర్ 0285. సో జూన్ 17న ఈ యొక్క టికెట్ పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ టికెట్కే ఇతను మెర్సిడీస్ బెంజ్ కారు గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మనం బైక్ గురించి మాట్లాడుకుందాం. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ బైక్ గెలిచిన విజేత గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, రామచంద్రన్ అనే వ్యక్తి, సో మన ఇండియాకు చెందినవాడు, ఇతను బైక్ గెలుచుకోవడం జరిగింది. BMW R1250 మెటాలిక్ బైక్ అనేది గెలుచుకోవడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ యొక్క బైక్ టికెట్ నెంబర్ 0910. జూన్ 20న ఈ యొక్క బైక్ అనేది ఇతను పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ రామచంద్రన్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా దుబాయ్లో నివాసం ఉంటున్నాడు. లాస్ట్ మంత్ ముంబై వెళ్తుండగా ఇతను ఎయిర్పోర్ట్ లోపల ఈ యొక్క టికెట్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మరొక బైక్ వచ్చేసి బొగ్డానోవిక్ అనే వ్యక్తి, ఇతను క్రొయేషియన్ దేశం చెందినవాడు. సో ఇతను ఈ యొక్క యమహా అప్రిలియా బైక్ గెలుచుకోవడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇతనుకున్న టికెట్ నెంబర్ 0595. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. సో ఈ టికెట్ జూన్ 25న ఈ యొక్క టికెట్ అనేది ఇతను కొనడం జరిగింది. సో యమహా బైక్ ఇతను గెలుచుకోవడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. లాటరీ గురించి ఇంకేమైనా వీడియోస్ అప్డేట్ ఉంటే మన వీడియో ద్వారా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.